విజయనగర వైభవాన్ని తెలిపేలా ఈ ఉత్సవాలు వైభవంగా నిర్వహిస్తున్నామని ఉప ముఖ్యమంత్రి పుష్పశ్రీవాణి తెలిపారు. ఈ మేరకు విజయనగర ఉత్సవ ర్యాలీలో మంత్రులు పాల్గొన్నారు. అనంతరం సంగీత కళాశాలలో ఫల పుష్ప ప్రదర్శనను ఉప ముఖ్యమంత్రి పర్యాటక శాఖ మంత్రి ప్రారంభించారు. 3 రోజుల పాటు ఈ ఉత్సవాలను ఘనంగా నిర్వహించడానికి అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారని వారు తెలిపారు. విజయనగరం జిల్లా కళలకు పుట్టినిల్లని ఎందరో మహానుభావులు నడయాడిన నేలగా ఉప ముఖ్యమంత్రి పుష్పశ్రీవాణి పేర్కొన్నారు. విజయనగరం చరిత్రని భావితరాలకు తెలియజేయడానికి ఈ ఉత్సవాలు నిర్వహిస్తున్నట్టు ఆమె తెలిపారు. అనంతరం పలు రంగాలకు చెందిన ప్రముఖులు కళాకారులను మంత్రులు ఘనంగా సత్కరించారు. ఈరోజు విజయనగరం ఉత్సవాలని ప్రారంభించడం చాలా సంతోషంగా ఉంది. ప్రతి ఏటా జరిగేటువంటి ఈ విజయనగరం ఉత్సవాలు ఈ సంవత్సరం ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి సారథ్యంలో జరగడం చాలా ఆనందంగా ఉందని తెలియజేస్తూ, ఈ విజయనగరం ఉత్సవాల ద్వారా మన చరిత్రని చాటుతూ ఎంతోమంది కవులు కళాకారుల్ని స్మరించుకుంటూ ఈ విజయనగరం ఉత్సవాలు ముందుకు వెళ్తాయని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. ఎంతోమంది మహానుభావులు నడయాడినటువంటి వాళ్ళ గురించి స్మరించుకుంటూ భావితరాలకి ఈ ఉత్సవాల ద్వారాగా ఈ చరిత్రకారుల యొక్క గొప్పతనాన్ని, మన విజయనగరం చరిత్రని భావితరాలకు తెలిసే విధంగా ఈ ఉత్సవాలు జరుగుతాయన్న విషయాన్ని మీ అందరికీ తెలియజేస్తూ, అదేవిధంగా విజయనగరం ప్రజల ఇంటి ఆడబడుచు అయినటువంటి మన ఎలివేలుపు పైడితల అమ్మవారి సిరిమానోత్సవానికి కూడా ఘనంగా జరపడానికి ఈ ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసిందని మీ అందరికీ తెలియజేస్తూ, దేశంలోనే వినూత్నంగా జరిగేటువంటి సిరిమానోత్సవాల్లో మన పైడితల అమ్మవారి సిరిమానోత్సవం ప్రసిద్ధిగాంచిందని తెలియజేస్తూ, ఈ రోజు నుంచి సిరిమానోత్సవం వరకు కూడా విజయనగరం రోజు ఒక పండగ వాతావరణాన్ని తలపించేలాగా ఏర్పాట్లు చేసినటువంటి అధికారులకు, ముఖ్యంగా శ్రద్ధ చూపించినటువంటి మన జిల్లా కలెక్టర్ గారికి, అదేవిధంగా ఈరోజు సిరిమానోత్సవం అంటే రాష్ట్ర నలుమూలల నుంచి, ముఖ్యంగా ఉత్తరాంధ్ర నలుమూలల నుంచి వచ్చేటువంటి ప్రజలందరికీ కూడాను ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా మంచినీటి సౌకర్యం నుంచి అన్ని సౌకర్యాలని ఏర్పాట్లు ఈ ప్రభుత్వం చేయడం జరిగిందని మీ అందరికీ తెలియజేస్తూ, పైడితల్లి అమ్మవారికి ఏదైతే ఈ రాష్ట్ర ప్రజలు కానీ అదేవిధంగా మన జిల్లా ప్రజలందరూ కూడా సంతోషంగా ఉండాలని, రైతులు పాడి పంటలతోటి, అదేవిధంగా వ్యాపారస్తులు మంచి వ్యాపారాలతోటి, అదేవిధంగా ప్రజలు తలపెట్టినటువంటి ప్రతి కార్యక్రమంలో కూడా అందరికీ విజయం చేకూరాలని పైడితల్లి అమ్మవారిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇంత మంచి అవకాశాన్ని నాకు కల్పించినందుకు పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటూ. ఈ ఉత్సవాలు మరి మన సీనియర్ మంత్రివర్యులు మా అన్న బొత్స సత్యనారాయణ గారు ఫోన్ చేసి ఇలా ఉత్సవాలు ఉన్నాయి శ్రీనివాస్, నువ్వు రావాలి, అలాగే మీ పర్యాటక శాఖ నుంచి కూడా డబ్బులు ఇవ్వాలని చెప్పగానే మరి 50 లక్షల రూపాయలు జీవో కూడా ఇచ్చి వెంటనే ఈ ఉత్సవాలకు 50 లక్షల రూపాయలు కూడా రిలీజ్ చేయడం జరిగింది పర్యాటక శాఖ నుంచి. మరి ఆయన ఈరోజు ఆయన కూడా రావాల్సింది, అయితే ముఖ్యమంత్రి గారు ఏదో ఇంపార్టెంట్ మీటింగ్ ఉంది ఉండిపోవటం వలన ఉండిపోయారు.